స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. ఈరోజు వీడియో వచ్చేసి కేక్ గురించి అండి. వరంగల్లో కేక్ అనగానే అందరికీ మొదటిగా గుర్తొచ్చే ప్లేస్ కేక్ వాలా. వరంగల్లోనే ద మోస్ట్ పాపులర్ షాప్ అనమాట ఇది. కేక్ వాళ్ళ బేకరీ వాళ్ళు కొత్తగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, మోడిఫై చేశారు షాప్ని. అండ్ హైదరాబాద్ కంటే దీటుగా ఇక్కడ స్పెషల్గా చేస్తూ ఉంటారు కేక్లు. మనం ఫోన్లో ఏదైతే చూపిస్తామో సేమ్ యాస్టీజ్ అలానే చేసిస్తారు. ఇవాళ వచ్చిన అప్డేట్ విత్ ఇన్ సెకండ్స్లో మనం తీసుకొచ్చి నాకు ఇది కావాలి అన్న వాళ్ళు ఆర్డర్ మీద చేసిస్తారు. ఇక్కడ కేకే కాకుండా షవర్మ కానివ్వండి, చికెన్ 65, బర్గర్స్, పిజ్జా అన్నీ దొరుకుతాయి ఇక్కడ. సో ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న ఎంజిఎం హాస్పిటల్లో స్టాఫ్ కానివ్వండి, కిమ్స్ కేఎంసీ స్టూడెంట్స్ కానివ్వండి, ఇటు చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ సెక్షన్ వాళ్ళందరూ ఇక్కడే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఈ వరంగల్లో మోస్ట్ పాపులర్ అని చెప్పొచ్చు, నెంబర్ వన్ అని కూడా చెప్పొచ్చు అనమాట ఈ షాప్ గురించి. సో ఈరోజు ఆ షాప్ బేకరీ గురించి నేను చూపించబోతున్నాను. ఇక్కడ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి, అసలు ఎంత కాస్ట్ ఉంటుంది, కేక్ అనేది ఇక్కడ ఎలా తయారు చేస్తారు, వీళ్ళు ఇక్కడే తయారు చేస్తారా లేకపోతే బయట నుంచి తీసుకొస్తారా అనేది మరిన్ని విషయాలు ముందుకెళ్ళి తెలుసుకుందాం. ఇక్కడ వీళ్ళు సపరేట్గా ఒక సెక్షన్ అనేది ఏర్పాటు చేసుకొని కేక్ని ఇక్కడే రెడీ చేస్తుంటారు. అంటే ఎక్కడో ఆర్డర్ ఇచ్చి తెప్పియడం కాదు, అంటే మ్యాక్సిమం బేకరీస్ అనగానే ఒక దగ్గర ఆర్డర్ ఇచ్చి తీసుకొచ్చి సేల్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళు అలా కాదు, వీళ్ళే స్వయంగా కేక్ ఆర్డర్ చేస్తుంటారు. ఈ బన్ను ఇలా ఫస్ట్ ఇలా తీసుకొచ్చి దాన్ని ఇలా షేప్ అవుట్ చేసుకొని వాళ్ళు ఏదైతే ఆర్డర్ ఇస్తారో ఆ మోడల్లో కేక్ అనేది రెడీ చేయడం జరుగుతుంది. అదే ప్రాసెస్ చేస్తున్నారు ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు. అక్కడ ఒక ఈ పిక్లో కనిపిస్తుంది కదా మనకి, ఈ డాల్ కేక్ అనేది వాళ్ళు రెడీ చేయబోతున్నారు. దానికోసం ఇక్కడ ప్రిపరేషన్స్ అన్నీ ఉన్నాయి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా రెడీ చేసుకుంటున్నారు. అసలు ఈ కేక్స్ ఎలా రెడీ చేస్తారు, దానికి ఏమేమి ఐటమ్స్ కావాలి, అసలు ఒక కేక్ రెడీ చేయడానికి ఎంత టైం పడుతుందని వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. హాయ్. హాయ్. అంటే ఈ కేక్ అసలు ఎలా తయారు చేస్తారు, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి వీటికి? ఈ కేక్స్ సంబంధించిన ఏ ఫ్లేవర్ అంటే ఆ ఫ్లేవర్ ఉంటుంది మేడం. మీరు ఏ ఫ్లేవర్ అయితే ఆర్డర్ ఇస్తారో, కస్టమర్ ఏదైతే కోరుకుంటారో దానికి సంబంధించిన వాళ్ళ తగ్గట్టుగానే, వాళ్ళ అభిప్రాయాలకు తగ్గట్టుగానే మేము కేక్ రెడీ చేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే అసలు ఎంత సమయం పడుతుంది ఒక కేక్ రెడీ అవ్వడానికి? అంటే ఒక 1 కేజీ కేక్ తీసుకున్నట్లయితే ఒక 10-15 మినిట్స్లో ఇచ్చేస్తాం మేడం. ఒకవేళ ఫౌంటైన్ కేక్ మీరు ఇది చూసినట్టయితే ఒక 2-3 అవర్స్ బిఫోర్ ఆర్డర్ చేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఈ కేక్ అనేది రెడీ చేయడానికి మినిమం 2 అవర్స్ మేడం. అది ఎస్పెషల్లీ ఫౌండన్ కేక్స్ ఇట్లా ఏమన్నా కస్టమైజ్ కేక్స్ ఏమన్నా ఉంటే. అంటే సేమ్ ఇప్పుడు ఆ పిక్ లో ఎలా అయితే ఉంది, యాస్టీజ్ అలా దింపేస్తారా మీరు ఇక్కడ? యాజ్ ఇట్ ఈస్ మేడం, ఎలా ఉందో అలా 100-200% పర్ఫెక్ట్గా వస్తుంది. అట్లనే కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం మేము. కేక్ ఇచ్చిన తర్వాత కేక్ ఎలా ఉంది, ఇంకేమన్నా దాన్ని అప్డేట్ చేయమంటారు, లేకపోతే మీకు నచ్చినట్టు వచ్చిందా లేదా అనేది కూడా మేము రివ్యూ కంపల్సరీ కస్టమర్ దగ్గర నుంచి తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఈ కేక్లు అనేవి ఆర్డర్ అనేది ఇక్కడికి వచ్చే తీసుకెళ్లాలా లేకపోతే ఆన్లైన్లో కూడా ఛాన్స్ ఉందా బుక్ చేసుకోవడానికి? నేను స్విగ్గీ జొమాటో అవైలబుల్ ఉంది మేడం, కానీ 1 కేజీ వరకే అవైలబుల్ ఉంది, ఇంకా 2 కేజీ 3 కేజీ అంటే లేదు. కొంతమంది 1 కేజీ కూడా 2-2 ఆర్డర్ చేస్తున్నారు, అట్లా చేయడం వల్ల కొంచెం డ్యామేజ్ అవుతున్నాయి. డెలివరీ బాయ్స్ దగ్గర ప్రాబ్లం ఉంది. ఆల్మోస్ట్ మనం అయితే కంపల్సరీ నీట్గా ఉన్న కేక్, పర్ఫెక్ట్ ఉన్న కేకే ఇస్తాం. వాళ్ళు తీసుకెళ్లడంలో ఏమైనా డిస్టర్బెన్స్ అయితే అది మాకు బ్యాడ్ నేమ్గా అది ఒక్కటి వస్తుంది. సో కస్టమర్లకు కూడా మేము చెప్పేది ఏంటి అని అంటే, మీకు కేక్ కావాలి అనుకున్నప్పుడు మీ అంటే ఎస్పెషల్గా అకేషన్ కోసమే కేక్ రెడీ చేసుకుంటారు. సో కాబట్టి అకేషన్ బాగుండాలంటే కేక్ బాగుండాలి. కేక్ బాగుండాలంటే కంపల్సరీ ఆన్లైన్లో ఆర్డర్ చేయకండి, కేక్ వాళ్ళకు విజిట్ చేయండి. మీకు నచ్చిన కేక్, మీకు నచ్చిన కలరు, మీకు నచ్చిన షేప్ కానీ ఎలా అంటే అలా మీకు రెడీ చేయడానికి మా మాస్టర్స్ అనేది ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటాం. మళ్ళీ కేక్ చాలామంది బేకరీస్లో ఏం చేస్తారంటే క్రీమ్ ఎక్కువ పెడతారు. మన దగ్గర లెస్ క్రీమ్ ఉంటుంది, ఆ ఫ్లేవర్ కూడా మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్. అంటే ఇప్పుడు ఆ క్రీమ్ వల్ల కేక్ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది, చాలా వరకు తగ్గిపోతుంది మేడం. మన దగ్గర అట్లా ఉండదు చూడండి, మీరు నార్మల్ కేక్ చూసుకున్నట్లయితే ఇందులో క్రీమే లేదు. ఎగ్బారు ఇద్దరు దిగో యాన్, ఇందులో అయితే క్రీమ్ అసలే లేదు. లెస్ క్రీమ్ అంటే లెస్ క్రీము
ఇచ్చి కస్టమర్ సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తున్నాం మేమైతే. అంటే వరంగల్లో ద మోస్ట్ పాపులర్ కేక్ వాళ్ళ అయిపోయింది ఇప్పుడు, అంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేయడం వల్ల ఎందువల్ల ఇంత తక్కువ టైంలో ఇంత పాపులర్ ఎలా అయ్యారు అసలు? ఎలా అంటే మేము కస్టమర్కి నచ్చినట్టుగా కేక్ ఇస్తాం మేడం. ఒకటి, రెండు అంటే వాళ్ళకి ఏ టైంకి అంటే ఎగ్జాక్ట్లీ నైట్ 12కి వచ్చి, 1కి వచ్చి, 2కి వచ్చి కూడా కేక్ తీసుకుపోయే కస్టమర్ చాలా ఉన్నారు. సో ఆ టైంకి కూడా మేము అవైలబుల్గా ఉండి వాళ్ళ కోసం మా సర్వీస్ను ఇస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా కస్టమర్స్ కూడా మాకు చాలా తొందరగా. మీ దగ్గర ఉన్న స్పెషల్ ఏంటంటే నాకు తెలిసి ఎక్కడ ఏ బేకరీలో లేనిది, అంటే ఈ చిన్న చిన్న బేకరీస్లో కానివ్వండి లేకపోతే కొంచెం పెద్ద దాంట్లో అయినా సరే లేనిది ఏంటంటే పార్టీ రూమ్ అనేది మీరు అరేంజ్ చేశారు. అసలు ఆ థాట్ ఎట్లా వచ్చింది? ఆ థాట్ అనేది కంప్లీట్ అన్నయ్య ఆలోచనే, ఓనర్ అన్నయ్య, మనది ఏం లేదు. కాకపోతే అన్నకు తగ్గట్టు ఇట్లా అనుకుంటే ఆ విధంగా ఫుడ్ ప్రిపేర్ చేయడం కానీ ఇన్ టైంలో ఫుడ్ ఇవ్వడం కానీ లేకపోతే అనుకున్నట్టుగా మేము కేక్ రెడీ చేసేయడం మాత్రం మా బాధ్యత. దానికి 100% మేము కస్టమర్ని సాటిస్ఫై చేయడానికే ట్రై చేస్తూనే ఉంటాం. అంటే ఇప్పుడు కేక్ అనేది నార్మల్గా ఇక్కడ రెడీ చేయడానికి బన్స్ ఇవన్నీ కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే కావాలి కదా మనకి, అవి మన వరంగల్లోనే తీసుకుంటారా బయట సిటీస్ దగ్గర నుంచి తెప్పిస్తారా? లేదు, మేము ఇక్కడ మ్యాగ్స్ ఇక్కడ దొరికేటి అయితే ఇక్కడ తీసుకుంటాం మేడం, లేదు అంటే హైదరాబాద్ నుంచి తెప్పించుకుంటాం మేము. మాకు సపరేట్ కాంటాక్ట్స్ ఉన్నాయి, సో అక్కడ నుంచి డిస్ట్రిబ్యూటర్స్ తోటి మేము తెప్పించుకుంటాం కస్టమర్. ఈ కేక్ వాళ్ళ అనేది ఒక బ్రాంచేనా ఇంకెక్కడన్నా ఉన్నాయా వరంగల్లో కానీ హన్మకొండలో కానీ? వరంగల్ అయితే ప్రజెంట్ ఒకటే ఉంది మేడం. చాలా కస్టమర్స్ హన్మకొండ నుంచి కూడా ఇక్కడికి ట్రావెల్ రావడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అదొకటి దృష్టిలో పెట్టుకొని హన్మకొండలో కూడా త్వరలో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా మేము సెకండ్ బ్రాంచ్ కూడా ఓపెన్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ అండి. అంటే ఈ కేక్ ఎలా రెడీ చేస్తారో చూపిస్తారా ఒకసారి మాకు? తప్పకుండా, షూర్. ఇప్పుడు ఈ కేక్ రెడీ చేయబోతున్నారు. ఇప్పుడు మీకు నేను ప్రీవియస్ ముందులో ఒక పిక్ చూపించాను కదా, ఆ కేక్ అనేది వీళ్ళు రెడీ చేయబోతున్నారు. అది ఎలా రెడీ అవుతుందో చూసేద్దాం. ఇదండి ఇవాళ ఎపిసోడ్. కేకుల గురించి మీకు చూపించాను కదా, కేక్లో ఎలాంటి వెరైటీస్ ఉంటాయి, కేక్ చేయడానికి ఎంత టైం పడుతుంది, మనకి ఏ మోడల్ కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది అనమాట. వరంగల్లో ది బెస్ట్ కేక్ వాళ్ళ అని మనం చెప్పుకోవచ్చు. మనం చెప్పుకోవడమే కాదు, ఆన్లైన్లో కానీ ఎక్కడైనా సెర్చ్ చేసినా కేక్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది కేక్ వాళ్ళ. సో ఈ కేక్ రెడీ చేయడానికి, నేను చూపించిన కేక్ రెడీ చేయడానికి చాలా టైం పడుతుంది, అంతసేపు మనం ఉండలేం కాబట్టి నెక్స్ట్ మీకు పిక్స్లో నేను చూపించడం అయితే జరుగుతుంది. చూసేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ న్యూస్.